తాను గెలిచిన తర్వాత తొలి ప్రాధాన్యం బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి నీరందించడమేనని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు అన్నారు. కుందుర్పి మండలం సీగలపల్లి మాలయనూరు మా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమిలినేని మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులు ఆలస్యమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన్ని ఒప్పించి కాలువ పనులు వేగవంతం చేస్తానన్నారు. కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి ఈ ప్రాంతంలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ప్రజలకు మంచి చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని సురేంద్రబాబు అన్నారు. నాలుగు గ్రామాలు పర్యటించడం జరిగింది. ఇప్పుడే మలైనూరు గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం. ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా రావడం, ఎక్కడికక్కడ వాళ్ళు ఆపి హారతులు ఇవ్వడం, వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలకడం, ముఖ్యంగా మహిళలు. నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళు హారతులు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళకి ఒకటే, దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హారతులు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం, ఎన్ని కాలనీ, ఎస్సీ కాలనీ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్క కులం కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అనే దాంట్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి. ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్మణ్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు. ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు పట్టి ఒక్కొక్క చోట 25 దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు గ్రామాలను పట్టించుకునే పాపాన పోలేదు. ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. పాడుపడిన ఇళ్ళ మధ్యలో పాడుపడిన రోడ్లు, పూర్తిగా రోడ్లు కూడా అధ్వానం. వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్కి పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా అంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఆడవాళ్ళు నిజంగా గర్భిణీ స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి రా, లేదా కుందురుకు రా, అక్కడి నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది. ఆ గ్రామం నుంచి ఈ గ్రామంకి నిజంగా అంటే ఒక 15-20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఏది ఏమైనా కూడా రాబోయే 3-4 సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, ఆర్ఓ ప్లాంట్లు అడుగుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ 6 పథకాల్లో ఇంటింటికి కొలాయి అనేది ఉంది. కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో పోయి కోరి మా ప్రాంతానికి పూర్తిగా కరువు ప్రాంతం, మా ప్రాంతానికి మీరు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది, కాబట్టి మీరు ఇవ్వాలా అని అడిగి మన ప్రాంతానికి ఆ తాగునీరు కావచ్చు, లేకపోతే సాగునీరు కావచ్చు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనే కోరుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో చాలామంది యువతలకు ఉద్యోగాలు లేకోకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దారిలో పెట్టాలా, వలసలు పోకుండా ఉండాలంటే కూడా ఒక ఇండస్ట్రియల్ 1200 ఎకరాలు ఉంది, ఒక ఎకరం ఎకరం కాదు. అలాంటి 1200 ఎకరాల్ని మనం గవర్నమెంట్గా రోడ్లు మనకు మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మన మౌలిక సదుపాయాలు ఏమీ లేదు, నీళ్లు, రోడ్లు, ఆ కరెంటు, పవర్ ఒకటి ఇవ్వగలిగితే చాలు. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తా. నాకున్న పరిచయాలు, నేను ముందు నుంచి కూడా ఈ ఇండస్ట్రియల్ స్థానంలో లేఅవుట్స్లో నేను బాగా అనుభవించండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలి, ఎవరికి ఏమి ఉపయోగపడుతుంది, ఈ భూమిలో ఇస్తే బీసీ ఎస్సీలకు కూడా అందరికి ఉపయోగపడేది చేస్తారు. చాలామంది గొర్రెలు కాపురులు ఉన్నారు, పశువులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గొర్రెలకు కూడా చాలా వరకు సబ్సిడీలు ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పాను. వాళ్ళందరూ కూడా సబ్సిడీలు ఇప్పించి వాళ్ళందరూ బాగుండేటట్టు చూస్తారని మీ అందరికీ తెలియజేస్తాను.